हाय फ्रेंड्स मन मलयालम लो वच्चिना मंची फील गुड लव स्टोरी अयिना जून मूवी फुल स्टोरी एक्सप्लेनेशन चेसुकोबोतुन्नाम। इलागे मीकु इंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी। इंका ये मात्रम आलस्यं चेयकुंडा मूवी लोकि वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने मन मूवी हीरोइन अयिन जून नि चूपिस्तारु। अयिते जून की तन लवर अयिन नोयल तो ब्रेकअप अयि उंटुंदी। अंदुके जून नोयल नि मर्चिपोलेक तन गुरिंचे आलोचिस्तू बाधपड़ुतू उंटुंदी। नेक्स्ट सीन लो जून तन बाधनि मर्चिपोवडानिकि चाला ट्रई चेस्तू उंटुंदी। अला ओकसारि न्यू इयर सेलब्रेषन् जरुगुतुन्नायि अनि ओक पार्टीकि वेल्तुंदि। अला अक्कडे तन बाधनि मर्चिपोवालि अनि ड्रिंक चेस्तुंदि जून। जून तागडं चूसिन अक्कड उन्न अब्बायिलु षाक् अवुतारु। अक्कडे उन्न कोंतमंदि जून कि फ्रेंड्स कूडा अवुतारु। జూన్ సాడ్ గా ఉండటం గమనించిన వాళ్ళు అసలు ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని జూన్ ని అడగగా దానికి జూన్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది। సీన్ కట్ చేస్తే జూన్ తన ఎస్ఎస్సి కంప్లీట్ చేయగానే జూన్ ఫాదర్ తనని ఇంటర్ కాలేజీలో జాయిన్ చేసి ఈ రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అని జాగృతగా చదువుకోమని చెప్తూ ఉంటాడు। కానీ ఇంటర్ చదివే అమ్మాయి ఎవ్వరి మాట వినదు అని ఆ ఫాదర్ కి తెలియదు పాపం। నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళిన జూన్ తన క్లాస్‌మేట్ అయిన నోయల్ ని చూడగానే బాగా నచ్చడంతో తనని ఇష్టపడుతుంది। అయితే నోయల్ ది ముంబై ఇంటర్ చదవడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు। అలాగే నోయల్ కి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం అందుకే తన ఫాదర్ మాట మీరాడు। అండ్ నోయల్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కెమెరా పట్టుకొని తనకి నచ్చినవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాడు। నెక్స్ట్ సీన్ లో జూన్ వాళ్ళ కామర్స్ టీచర్ అయిన మాయా క్లాస్ కి వచ్చి తమని తాము ఇంట్రోడ్యూస్ చేసుకోమని చెప్తుంది। దాంతో క్లాస్ లో అబ్బాయిలందరూ అమ్మాయిలను అమ్మాయిలందరూ అబ్బాయిల డీటెయల్స్ తెలుసుకుంటూ ఉంటారు। అప్పుడే మాయా టీచర్ అబ్బాయిలలో నోయల్ ని అమ్మాయిలలో జూన్ ని క్లాస్ లీడర్స్ గా సెలెక్ట్ చేస్తుంది। ఇక్కడే జూన్ ఫ్రెండ్ అయిన అర్జున్ ఫిదా అమ్మాయిని చూసి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు। అలా మొదటి రోజే జూన్ నోయల్ కి దగ్గర అవడానికి అర్జున్ ఫిదాకి దగ్గర అవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। సీన్ కట్ చేస్తే గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ అయిన ఆనంద్ ని చూపిస్తారు। ఆనంద్ కి కూడా జూన్ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు జూన్ ని ఫాలో అవుతూ తన వెంట తిరుగుతూ ఉంటాడు। అయితే జూన్ కి ఆనంద్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే తనని అస్సలు పట్టించుకోదు। అలా కొన్ని రోజులకి జూన్ క్లాస్లోని వాళ్ళందరూ ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్ అవుతారు। మరోపక్క జూన్ నోయల్కి దగ్గర అవుతుంది అలాగే అర్జున్ కూడా ఫిదాకి క్లోజ్ అవుతాడు। ఒకసారి కాలేజీలో యూత్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తారు। ఇక్కడే సైన్స్ గ్రూప్ వాళ్ళకి కామర్స్ గ్రూప్ వాళ్ళకి డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి గెలిచిన గ్రూప్కి షీల్డ్ ఇస్తామని చెప్తారు। దాంతో అది విన్న సైన్స్ గ్రూప్ వాళ్ళు కాంపిటీషన్లో ఎలాగైనా గెలిచి షీల్డ్ సాధించాలి అని తెగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు। కానీ కామర్స్ గ్రూప్ వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఉంటారు। అది చూసిన సైన్స్ గ్రూప్ టీచర్ మాయా టీచర్ దగ్గరికి వచ్చి మీ గ్రూప్ వాళ్ళు ప్రాక్టీస్ ఇదేనా అని వెటకారంగా మాట్లాడతాడు। దాంతో కోపం వచ్చిన మాయా టీచర్ జూన్ దగ్గరికి వెళ్ళి తిడుతుంది। జూన్ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయమని చెప్తుంది కానీ ఎవ్వరూ జూన్ మాటలు పట్టించుకోరు। అప్పుడే నోయల్ జూన్ దగ్గరికి వచ్చి ఒక ఐడియా ఇస్తాడు। అదేంటంటే వీళ్ళు ఇలా చెప్తే ప్రాక్టీస్ చేయరు, అర్జున్కి ఫిదా అంటే ఇష్టం కాబట్టి ఫిదాని ఒప్పిస్తే అర్జున్ కూడా వస్తాడు, అలా అందరినీ సెట్ చేయమని చెప్పి అందరితో ప్రాక్టీస్ చేయిస్తారు। మరోపక్క జూన్ అండ్ నోయల్ మరింత దగ్గరవుతూ ఫోన్ మాట్లాడుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు। అలా అప్పుడే నోయల్కి జూన్ తనని ప్రేమిస్తుంది అని తెలిసి నోయల్ తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు। అలా రోజు నుండి ఇద్దరూ ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు। నెక్స్ట్ సీన్లో కాలేజీలో యూత్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది। అప్పుడే నోయల్ అనుకోకుండా జూన్కి ముద్దు పెడతాడు, దాంతో జూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। అలాగే కాంపిటీషన్లో సైన్స్ గ్రూప్ వాళ్ళపై కామర్స్ గ్రూప్ వాళ్ళు గెలుస్తారు, దాంతో మాయా టీచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। సీన్ కట్ చేస్తే అలా మరి కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ కూడా అయిపోబోతుంది అని దాంతో తమ తమ ఫ్రెండ్స్ని మిస్ అవుతామని అందరూ బాధపడుతూ ఉంటారు। అప్పుడే జూన్ వాళ్ళతో నేను డిగ్రీ ఒక కాలేజీలో జాయిన్ కాబోతున్నా అని మీరు కూడా అక్కడే జాయిన్ అయితే మళ్ళీ అందరం కలుసుకోవచ్చు అని చెప్తుంది। అయితే ఆ మాటలు విన్న అందరూ ఒకసారి మనం ఆ కాలేజీకి వెళ్ళి ఎలా ఉందో చూసొద్దామని అందుకే ఈ సండే అందరం వెళ్దామని ఒక ప్లాన్ వేసుకుంటారు। నెక్స్ట్ సీన్లో సండే రోజు జూన్ తన పేరెంట్స్తో స్పెషల్ క్లాస్ ఉంది అని అబద్ధం చెప్పి వెళ్ళిపోతుంది। అలా అందరూ కలిసి ఆ కాలేజీకి వెళ్ళి చూసి వస్తారు। మరోపక్క జూన్ వాళ్ళ పేరెంట్స్కి జూన్ అబ్బాయిలతో కలిసి బయటికి వెళ్ళింది అని తెలిసి జూన్ ఇంటికి రాగానే జూన్ మదర్ తనని బాగా కొట్టడంతో తను మళ్ళీ ఇంకోసారి ఇలా చేయను అని చెప్తుంది। జూన్ వాళ్ళ ఫాదర్ మాత్రం తనని తిట్టకుండా సైలెంట్గా ఉండిపోతాడు। ఈ ఇన్సిడెంట్ తర్వాత నుండి జూన్ నోయల్తో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుంది।
దాంతో నోయల్ ఫేర్వెల్ డే రోజు జూన్ ని కలిసి ఎందుకు నాతో మాట్లాడటం లేదు ఏం జరిగింది అని అడుగుతాడు దానికి జూన్ మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది నా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా అంటుంది అది విన్న నోయల్ కూడా నాకు మా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే వారు చెప్పినట్టే డిగ్రీ చదువుకోవడానికి ముంబై వెళ్లిపోతున్నా అని చెప్తాడు అది విన్న జూన్ చాలా బాధపడుతుంది మరోవైపు అర్జున్ ఫిదా తనని వదిలి వెళ్లిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు అలా అందరూ తమ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నందుకు బాధపడుతూ ఉంటారు సీన్ కట్ చేస్తే జూన్ డిగ్రీ తన ఊర్లోని కాలేజీలోనే జాయిన్ అవుతుంది కానీ ఇప్పటికీ కూడా నోయల్ని మర్చిపోలేక తన ఎఫ్బి అకౌంట్ ఓపెన్ చేసి తన ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది అలా తనకి ఏమాత్రం సంతోషం లేకుండా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అలాగే జూన్కి డిగ్రీలో ఫ్రెండ్స్ కూడా ఉండరు జూన్కి నోయల్ ముంబైలోనే జాబ్ చేస్తున్నాడు అని తెలిసి తను కూడా ముంబైకి వెళ్ళి నోయల్ని కలవాలి అని ఇంట్లో వాళ్ళకి ముంబైకి వెళ్ళి జాబ్ చేస్తా అని చెప్పి ముంబైకి వెళ్తుంది జూన్ ఫ్రెండ్ అయిన అభి కూడా అక్కడే ఉండడంతో తనతో పాటే ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది జూన్ ఒకరోజు జూన్ నోయల్ గురించి అభికి చెప్పి ఇద్దరూ కలిసి నోయల్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్తారు అయితే జూన్ మొదట నోయల్ని చూడగానే తనతో మాట్లాడడానికి కాస్త భయపడుతుంది అప్పుడే అభి నోయల్ని పిలుస్తుంది జూన్ని చూసిన నోయల్ కాసేపు అలా జూన్ని చూస్తూ ఉండిపోతాడు ఇక్కడే మూవీ ప్రజెంట్కి వస్తుంది న్యూ ఇయర్ పార్టీలో కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉండటంతో అది చూసిన జూన్ వాళ్ళతో గొడవపడి వారిని కొడుతుంది దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు జూన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు దాంతో జూన్ ఏడుస్తూ ఉండటంతో అది చూసిన పోలీస్ నీ సేఫ్టీ కోసమే నిన్ను అరెస్ట్ చేశా రేపు ఉదయం మీ ఇంటికి తీసుకెళ్లి వదిలేస్తా అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు దాంతో నా ప్రాబ్లం నోయల్ అని మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది జూన్ సీన్ కట్ చేస్తే జూన్ అండ్ నోయల్ ఒకరినొకరిని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చాలాసేపు మాట్లాడుకుంటారు అలా ఇద్దరు మళ్ళీ ఆ రోజు నుండి ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు డైలీ కలుస్తూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు ఒకరోజు నోయల్ జూన్ని తన ఇంటికి తీసుకెళ్లి తన గురించి తన ఫాదర్తో చెప్తాడు నోయల్ ఫాదర్ జూన్ని చూసి నువ్వు నాకు బాగా నచ్చావని అయితే నోయల్ తన పీజీ కోసం అబ్రాడ్ వెళ్తున్నాడు అక్కడ నుండి వచ్చాకే మీ పెళ్లి చేస్తా అంటాడు అలాగే పెళ్లి అయ్యాక నువ్వు జాబ్ మానేయాలి అని చాలా కండిషన్స్ చెప్తాడు అదంతా విన్న జూన్ నోయల్తో ఇప్పుడే మీ ఫాదర్ ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు ఇంకా పెళ్ళైతే ఎలా అని తన ఫాదర్ని తిడుతుంది దాంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది అలా కొన్ని రోజులు ఇద్దరు మాట్లాడుకోరు ఒకరోజు జూన్ తన కోపం తగ్గించుకొని నోయల్కి ఫోన్ చేస్తుంది కానీ నోయల్ ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో జూన్ చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్లో ఒకరోజు నోయల్ జూన్కి ఫోన్ చేసి కలవాలి అని చెప్పడంతో జూన్ చాలా హ్యాపీగా తనని కలవడానికి వెళ్తుంది అప్పుడే నోయల్ జూన్తో నీకు నాకు సెట్ అవ్వదు అని అందుకే నేను మా నాన్న చెప్పినట్టే అబ్రాడ్కి వెళ్ళిపోతున్నా అని జూన్తో బ్రేకప్ చేసుకుంటాడు అది విన్న జూన్ చాలా బాధపడుతుంది అలా నోయల్ని మర్చిపోలేకపోతుంది ఒకరోజు జూన్ తన మదర్కి ఫోన్ చేసి నాకు ఇక్కడ నచ్చటం లేదు అని ఇంటికి వచ్చేస్తున్నా అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది అలా ఇంటికి వస్తున్న జూన్ నోయల్ తన ఎఫ్బిలో తన ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ని చూసి బాధతో న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళి డ్రింక్ చేయాలి అని వెళ్తుంది అలా మూవీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది జూన్ అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లోనే జూన్ని ఇంటర్లో లవ్ చేసిన ఆనంద్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు దాంతో ఆనంద్ జూన్ గురించి అంతా తెలుసుకొని తనని తన ఇంటి దగ్గర దింపడానికి తీసుకొని వెళ్తాడు అప్పుడే జూన్ ఆనంద్ని నువ్వు నన్ను లవ్ చేశావు కదా నేనంటే నీకు ఎంత ఇష్టమని అడుగుతుంది దానికి ఆనంద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇంటర్ అయిపోయాక డిగ్రీని నువ్వు చదివే కాలేజీలోనే జాయిన్ అయ్యి ప్రతిరోజు నిన్ను ఫాలో అవుతూ ఉండేవాడిని అని చెప్తాడు అయితే ఒకసారి నేను నీ వెంట తిరగడం మీ ఫాదర్ చూసి నన్ను కలిసి వార్నింగ్ ఇచ్చాడు అని అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు అందుకే అప్పటి నుంచి ఫ్యామిలీ బాధ్యత అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది అందుకే అప్పటి నుంచి నీ వెనక తిరగడం మానేసి కష్టపడి ఈ పోలీస్ జాబ్ తెచ్చుకున్నా అని చెప్తాడు అలా ఆనంద్ జూన్ని తన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తాడు అదంతా విన్న జూన్ ఆనంద్ తనని ఎంతలా ప్రేమించాడో అర్థం చేసుకుని తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది అలా ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకుంటారు కానీ ఇద్దరికీ సెట్ అవ్వక ఒక అండర్స్టాండింగ్తో మళ్ళీ విడిపోతారు సీన్ కట్ చేస్తే అలా 2 ఇయర్స్ గడిచిపోతాయి జూన్ ఇప్పుడు ఈవెంట్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంటుంది ఒకరోజు జూన్ వాళ్ళ పేరెంట్స్ తన కోసం ఒక పెళ్లి సంబంధం చూస్తారు కానీ జూన్కి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండదు అందుకే పెళ్లి చూపులు అయిపోయాక పెళ్లి కొడుకు నచ్చలేదు అని చెప్తే సరిపోతుంది అనుకుంటుంది నెక్స్ట్ సీన్లో జూన్ని చూసుకోవడానికి అలెక్స్ అనే అబ్బాయి వస్తాడు జూన్ అలెక్స్ని చూడగానే తనకి బాగా నచ్చేస్తాడు దాంతో అలెక్స్తో పెళ్లికి ఓకే చెప్తుంది జూన్ అలా జూన్ పెళ్లికి తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు
ఫిదా కి అప్పటికే పెళ్ళయి ఒక బాబు కూడా ఉంటాడు అలా ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల తర్వాత కలవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అబి తమ స్కూల్ మెమరీస్ ఉన్న వీడియోని జూన్ కి గిఫ్ట్ గా ఇస్తుంది ఆ వీడియోని చూసిన అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి తమ స్కూల్ డేస్ లోకి వెళ్ళిపోతారు అలా అన్ని మెమరీస్ గుర్తు చేసుకున్న జూన్ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ఒకరితో ఒకరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు నోయల్ కూడా ఆ పెళ్ళికి వస్తాడు అలాగే ఆనంద్ మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ పెళ్ళికి వచ్చి జూన్ కి తనని పరిచయం చేస్తాడు దాంతో అది చూసిన జూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అర్జున్ కూడా ఫిదాని కలిసి మాట్లాడతాడు అలాగే అలెక్స్ కూడా జూన్ ఫ్రెండ్స్ అందర్ని కలిసి తనతో మాట్లాడతారు అదంతా చూసిన జూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అందరూ కలిసి తమ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉండగా హ్యాపీగా మూవీ అనేది ఎండ్ అవుతుంది।